హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? ఈ వ్లాగ్ మెయిన్ మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసింది, టైం లేకుండే పెట్టలేదు. సో ఫైనల్గా పెట్టినా అనమాట. సో మొత్తం చూడండి తప్పకుండా. ఒక వీకెండ్ అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళినాము. ఫామ్ హౌస్ పేరు విల్లా ఉప్ప, హైదరాబాద్లో ఉంది. మా ఇంటి దగ్గర నుండి 1 అవర్ అండ్ హైటెక్ సిటీ దగ్గర నుంచి కూడా 1 అవర్ ఈజీగా పడుతుంది. సో యాక్చువల్గా ఎందుకు వచ్చామన్నది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక స్పెషల్ అకేషన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫామ్ హౌస్. వెరీ మోడర్న్ కన్స్ట్రక్షన్, పెద్ద లాన్ ఉంది. ఇక్కడ ఎలాంటి ఈవెంట్స్ అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు, లైక్ బర్త్డేస్, హల్దీ, సంగీత్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఆల్సో హ్యాస్ స్విమ్మింగ్ పూల్. చూస్తే బాగుండేది. ఆర్యన్ కన్నా కొక్కమెలన్. మేము చెక్ఇన్ టైం వరకు రీచ్ అయిపోయినాము. ఆ తర్వాత ఫామ్ హౌస్ ఎక్స్ప్లోర్ చేసినాము, రెస్ట్ తీసుకున్నాము. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆబ్వియస్లీ కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయినాం అనమాట. నైట్ అయిపోయాక నిజంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా వెరీ యూనో అల్ట్రా మోడర్న్ ఉంది, లగ్జరీ కూడా ఉంది అన్నట్టు చెప్పలే కదా. ఇక్కడ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ పక్కకి సపరేట్గా కిచెన్ ఇచ్చిండ్రు అండ్ పెద్ద డైనింగ్ హాల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీ కెనాట్ బయట నుంచి ఫుడ్ కొనుక్కొని తెచ్చుకోలేము, వాళ్ళే మనకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట ఫ్రెష్గా. సో చిన్న అకేషన్ ఉందని చెప్పిన కదా, దానికోసం మేము రెడీ అయిపోయినాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మినీ మినీ హ్యాపీ. అర్థమైపోయింది కదా, మా మమ్మీ 50th బర్త్డే అనమాట. సో కొంచెం స్పెషల్గా ఉండాలి అనిపించింది. ఎన్నో ఇయర్స్ తర్వాత నేను కూడా ఇండియా వెళ్ళినా మా మమ్మీ బర్త్డే టైంకి. సో నాకు మా తమ్ముడికి వి వాంటెడ్ మేక్ ఇట్ అ వెరీ స్పెషల్ మెమరబుల్ టైం ఫర్ దెమ్. సో అందుకే ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినామన్నమాట. ఈ మధ్య ఏ అకేషన్ అయినా రీల్స్, వీడియోస్, షార్ట్స్ లేకుండా అసలు ఏది కంప్లీట్ అవ్వట్లేదు కదా. మేము కూడా కొంచెం టైం దాని మీద స్పెండ్ చేసినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలా రిలాక్స్గా గడిపేసినాము అక్కడ. దాని తర్వాత చెక్అవుట్ చేసినాము. అన్నట్టు నేను ఫుడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఏమీ తీయలేదు, బికాజ్ ఐ వాజ్ లిల్ బిజీ. కాకపోతే చాలా బాగుండే ఫుడ్, అప్పటికప్పుడే వాళ్ళు ఫ్రెష్గా మనం ఏం కావాలంటే అది చేసి ఇచ్చిండ్రు. సో ఈ మధ్య కాలంలో నేను వింటున్న హైదరాబాద్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఇలా ఫామ్ హౌస్కి వెళ్తున్నారు వీకెండ్స్ అది ఇది అని. ఎవరైనా కొత్త ప్లేస్ వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ని ట్రై చేయండి. సో అదన్నమాట ఓవరాల్గా దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.